తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో అని చెప్తుంది, 100 మీటర్ల రోజు దూరుతామని ముందు పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఆ ఈ గవర్నమెంట్ 6 నెలలు పడిపోద్ది, అలా బావోడు ఉన్నాడు ఆర్బిట్ లో పొడుగుంటుంది, ఆయన దమాక్ పెరగలే, 1 సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే 4 రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ని 39 ముక్కలు చేస్తాను నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని నీ అహంకారంతోనే 60,000, 70,000, 80,000 గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఎప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం, లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం, ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతోని గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకుని వాళ్లే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళకే ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద పడుకుంటూ చెట్ల కింద పడుకుంటూ త్వరలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామసభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పారు. రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల రోడ్ పోతుంది రోడ్డు. ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా, డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న కానీ మేము 10 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకుంటాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకి వెళ్ళి వచ్చిన స్థిరాస్తి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పాలి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లు పోయింది. ఈ రోడ్ల వాడు ఎంత బాధపడాలి? సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పిన అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్వేషన్ 50-50%, రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్లయే. కన్స్ట్రక్షన్ టెండర్లు పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. 346 కోట్లు యుటిలిటీస్ అంటే సబ్స్టేషన్ అడ్డం వస్తుంది, ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్ పోర్షన్ల 346 కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మేము ఇయ్యం పో అన్నాడు. అప్పుడప్పుడు నా వాట్సాప్ లో ఉంది, మన ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన మీరు ఆ 346 లీటర్ ఒప్పుకుంటారు, లెటర్ ఇవ్వకపోతే రోడ్ ఎక్కేళ్తాను అన్నాడు ఆయన. ఇలా త్రిబులార్ అంటే తెలంగాణకు మరొక మరిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలర్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. దీనికి రేడియల్ రోడ్ మళ్ళీ ఈ రింగ్ రోడ్ పెడుతున్నాం. ఈయన 300 కిలోమీటర్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్నా ఇట్లా అన్నారు, సీఎం గారు ఇట్లా అన్నారు, గడ్కరీ గారు ఈ 340 మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి, ఇమీడియట్ గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్ పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. నేను మినిస్టర్ నేను 1 వారం రోజులు లెటర్ రాపించిన ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు నేను మధ్యలో ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని క్లియర్ చేసిన. చివరిగా కేటీఆర్ ఒకటే చెప్తున్నా, కరెంటు బిందు గిరణ్ మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు, మీ ఆస్తులు కొనుక్కుంటారు. ఇలా నువ్వు కౌలు రైతులకు
రైతు బంధు ఆ రోజు ఎంత కుట్రా ఎందుకు ఇయ్యలేదు? ఇలా 7000 ఎకరాలు ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది, కౌలు రైతులు, ట్రైబల్స్, ఇక్కడున్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టినాము, మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం, అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు కమ్యూనిస్టులను కాదు అందరిని ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని దాని పోయిందే. ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తే అక్కడికి వచ్చేది సరే, ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోతే రాకపోయినా ఇంకో ముందు వచ్చినాం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసి వచ్చే పని చేసి ఇక వారి మంత్రులు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతన లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతుంది. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇక్కడ అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే అన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండు, సరే అధికారంలోకి వచ్చింది. మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మా అందరికి కూడా, వాళ్ళందరూ వాళ్ళే 100 రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి. సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి. మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే ఏదో డిమాండ్ చేయడం కానీ ఇంకోటి ఏం చేయాల్సిన అక్కడ లేదు. కొంతకాలం మౌనంగానే ఉండనివ్వండి, ఉండండి, ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతుల్లో పాంతి పని చేసుకోండి, కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట్లాడి చెప్పారు మాకు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతుల్లో ఉన్నాం. ఇక్కడ అసెంబ్లీ పెట్టిండ్రు, ఆ ఎందుకు పెట్టిరో వాళ్ళకే సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు, దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి కూడా మాట్లాడి చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మామయ్య కక్షం ఉంటే తీర్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి, మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది, బడ్జెట్ పైన కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరమైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు, అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఎప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయనకి అబద్ధాలు ఆడటానికి, నిమిషాలు జరగదు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నిన్న ఆయన మాట్లాడతాడు భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఇది ఎవరు మాట్లాడలేదు నేను గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా, ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి, ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు, దానికి ఏం మాట్లాడలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ గారి గురించి నోటికొచ్చినట్టు ముందు మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా
భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరు పట్టాలి? సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతుంది, చెప్పింది నువ్వు, నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీ మీద చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఎందుకంబడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ముళ్ళు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇల్లు తెచ్చుకొని తమ్ముని, బీఆర్ఎస్ను ముఖ్యం చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయిండ్రు బీఆర్ఎస్, టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతో ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు, ఇప్పుడు మీ బాసుకు బాసు ఓ చాలా మాట్లాడి అయ్యాల. మగలు పుట్టింది పుబ్బల పోతుంది ఉంటుందా, గిదెంత కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడారు. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండు కాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని కథం చేస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసింది. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు తెలంగాణని కథం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు, నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు. మీ ప్రగల్భాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, గది అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు, నువ్వు ఇచ్చే హామీల్ని, ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు పెడుతున్నారు ప్రజలు, మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు. మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని.